2, 5, 6. పల పల యావరణం పేరుం పల పల వే పల పల వేషోది వడు వడివు వణ్బిణ్ణి పల 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 కండుండు కేటుంతో మోరినంబం మోరింబం పల పలవే జ్ఞానమం పంబణై మేలార్కేయో మరల మరల అనుభవించు మరుక్కటిని దల్చియో పేరును గుణమును హారము ప్రేమతో ధరించియో శరీరములు అనేకములు చూపి అళ్ళకే వారు పొందెదరు సుఖములు ఆశీషుని పొందినట్లు వారు పొందెదరు సుఖములు ఆశీషుని పొందినట్లు ఒక శరీరముతో నన్ను అనుభవించినను తృప్తి లేక ఆ సర్వేశ్వరుడు ఎన్నో శరీరములను ధరించి నన్ను అనుభవిస్తున్నాడు. పల పల అని 2 మార్లు అనటానికి కారణం ఒక ఆభరణం, ఒక గుణం, ఒక పేరు ధరించి తృప్తి తీరక భగవంతుడు వేరొక ఆభరణం, వేరొక గుణం, వేరొక పేరును ధరిస్తూ ఉన్నాడని సౌహరి అనే మహర్షి ఒకే కాలములో అనేక శరీరములు దాల్చి ఎందరో స్త్రీలను అనుభవించాడుట. ముక్తులు కూడా ఒకే కాలములో అనేక శరీరములు దాల్చి ఒకే పరమాత్మను అనుభవిస్తూ ఉంటారు. అతడు ఒకే కాలములో అనేక శరీరములు దాల్చి ఒకే ఆళ్వార్లను అనుభవించాడు. వారు పొందు ఇంద్రియ సుఖములు కూడా అనేకములు. చూచుట, వినుట, ఆగ్రహించుట, ఆరగించుట, స్పృశించుట అనునవి. వారు పొందు జ్ఞాన విషయములు కూడా అనేకములు. దానివల్లనే జ్ఞానములు అనేకములు అని వాడుకలోకి వచ్చింది. జ్ఞానం ఒకటే అయినా కానీ మునుపు పాంబణై మేలార్కేయో అనినట్లు ఒక శేషునిలోనే వీటిని అన్నిటినీ అనుభవించాడు. మెత్తగా ఉండటం, విశాలంగా ఉండటం, చక్కని వాసన కలిగి ఉండటం, కంటికి తృప్తిని కలిగించటం, ఆహ్లాదంగా ఉండటం ఇప్పుడు ఆహ్వార్యందే అనుభవిస్తున్నాడు.